30,000 అడుగుల ఎత్తులో షవర్ ఎక్స్పీరియన్స్. చూడండి, నా స్నానం అయిపోయింది, ఏదో ఒక రికార్డ్ బయట కోసం చేస్తున్నా. సో ఇక్కడ మనకి నాలుగు రకాల కేకులు ఇచ్చారు. ఒకటి చాక్లెట్ అండ్ ఆప్రికాట్ కేక్, ఇంకోటి ఆల్రైట్ బెడ్ అయితే చేసేసారు. సో బెడ్ రెడీ, ఇంకా పడుకుని పోదాం. ఇంకా 5 గంటలు ఉంది. సో పడుకునే ముందు ఒక వెట్ టవల్ ఫేస్ వాష్కి ఇచ్చారు. ఫేస్ కొంచెం క్లీన్ చేసుకొని గుడ్ నైట్ క్యాండీ. ఇదిగోండి వాటర్ఫాల్, ఇది యాంబియన్స్ అన్నమాట, యాంబియంట్ లైటింగ్. ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ మీకు బాగా నచ్చింది అని అనుకుంటాను. మీకు ఆల్రెడీ 2 వీడియోలు అయితే చేశాను ఎమిరేట్స్లో. ఫస్ట్ ఇది లుంగీతో ఫస్ట్ క్లాస్, తర్వాత A380 ఫస్ట్ క్లాస్. ఇంతకుముందు మనది 24 లక్షలు 2.4 బిలియన్ అనే వ్లాగ్ ఏంటంటే అది బోయింగ్ 777 ఫస్ట్ క్లాస్. ఈసారి A380 ఫస్ట్ క్లాస్ బుక్ చేశాను. ఇంకా మీరు A380 ఫస్ట్ క్లాస్ చూడకపోయి ఉంటే, వ్లాగ్ చూడకపోయి ఉంటే పైన ఐ కార్డ్స్ వేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. 4.2 బిలియన్ అంటే 42 లక్షల యూనిక్ వ్యూస్ ఉన్నారు మనకి ఈ నెల, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఇంకా సబ్స్క్రైబర్స్ పెడితే ఇంకా సూపర్ ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో సోరింగ్ ఈడియల్ ప్రాడక్ట్స్ కింద ఇక్కడ పెడతాను, అది కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో బేసిక్గా నిన్నటి బ్లాగ్లో అంటే ఇంతకు ప్రీవియస్ బ్లాగ్లో A380 డబుల్ డెక్కర్ ప్లేన్, వరల్డ్లో బిగ్గెస్ట్ ప్లేన్ అనుకుంటా, అది మీకు చూపించాను. బిజినెస్ క్లాస్ చూపించాను, ఫస్ట్ క్లాస్ చూపించాను, కోచ్ క్లాస్, ప్రీమియర్ ఎకానమీ చూపించాను, బార్ ఏరియా చూపించాను. ఇవాళ మనం చూపించబోయేది ఏంటంటే షవర్ ఎక్స్పీరియన్స్. 30,000 అడుగుల్లో మనం షవర్, ఒక 30 నిమిషాలకి నేను బ్లాక్ చేశాను. ఈ 30 నిమిషాల్లోని మనం షవర్ స్నానం చేసేయచ్చు, లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూడొచ్చు, 30,000 అడుగుల ఎత్తులో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అది కూడా చూడండి. ఓకేనా? సో లెట్స్ గో. ఇప్పుడు నేను ఎమిరేట్స్ కింద ఫ్లోర్లో ఉన్నా, పైకి వెళ్తున్నాం. పైనే ఫస్ట్ క్లాస్ కదా, ఆ పైకి వెళ్ళి మీకు స్పా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఓకే, మనం పైకి వచ్చాం. ఇదిగోండి వాటర్ఫాల్, ఇందాక నీళ్ళు పడలే కదా, ఇది యాంబియన్స్ అన్నమాట, యాంబియంట్ లైటింగ్. ఓకే, సో షవర్కి వద్దాం. ఒక్కసారి మిల్క్ షేక్ ఒకటి తాగేసి అప్పుడు ఆల్రైట్ బెడ్ అయితే చేసేసారు. సో బెడ్ రెడీ, ఇంకా పడుకుని పోదాం. ఇంకా 5 గంటలు ఉంది. సో పడుకునే ముందు ఒక వెట్ టవల్ ఫేస్ వాష్కి ఇచ్చారు. ఫేస్ కొంచెం క్లీన్ చేసుకొని గుడ్ నైట్ క్యాండీ. ఇంకా షాంపెయిన్ కావాలా అంటే నాయన చాలా తాగేశాను వద్దు అని చెప్పాను. వాటర్ మాస్క్ ఇంకా వేసేసి పడుకుందాం. అవి బ్లాక్ స్క్రీన్ వేసేద్దాం. చూడండి కంఫర్టబుల్ బైక్, 6 ఫీట్ 4 ఇంచెస్ అనుకుంటా లెంత్, 6 అడుగుల 4 ఇంచులు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్లాక్ విండోస్ వేసేద్దాం. ఇది వేద్దాం, ఫ్లాష్ ఆన్ ఉంటుంది, విండోస్ అయితే వేసేద్దాం. డోర్లు వేసేద్దాం, డోర్లు వేసేస్తే 4 గంటల తర్వాత లేపమన్నాను. సో అది విషయం గైస్, ఏమైంది మూసుకోవట్లేదు, బెల్ట్ ఉండిపోయింది, అది విషయం. ఇంకా కంప్లీట్ ప్రైవసీ మనకి ఇప్పుడు. ఇది ఆ లైట్ చూడండి, 1, 2, 3 బ్రైట్నెస్ ఇక్కడ లైట్లు ఉన్నాయి. ఇది ఒక లైట్, అది 3 బ్రైట్నెస్. తర్వాత సీట్ లైట్ ఎక్కడ లైట్ ఉంది, 2 బ్రైట్నెస్ అది. ఓకే, ఇప్పుడు పనిచేస్తున్నట్టు ఉంది. మొత్తం డార్క్ చేసేద్దాం క్యాబిన్, పడుకోవచ్చు. అది చూసారా మొత్తం చీకటి అయిపోయింది. ఇదే సో ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు మనం గ్రీన్ ల్యాండ్ మీద నుంచి ఫ్లై అవుతున్నాం, కరెక్ట్గా గ్రీన్ ల్యాండ్ మీద ఉన్నాం ఇప్పుడు. సో కట్టెన్ చేసేద్దాం, కట్టెన్ చేసి పడుకుంటే హ్యాపీ కదా, అది విషయం. డోర్లు పడేసేద్దాం ఇప్పుడు, ఫుల్ ప్రైవసీ డన్.
గుడ్ నైట్ గైస్. 4 hours లేస్తాను మళ్ళీ. బాగా పడుకొని లేచాను కదా, సో షవర్ బ్లాక్ చేసే ముందర ఒక్కసారి మిల్క్ షేక్ తాగేస్తే ఎనర్జీ వస్తుంది, అప్పుడు షవర్ బ్లాక్ బాగా చేయొచ్చు. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మాత్రం 15 minutes కాంటెంట్ అనేది చూపించాలి కదా. ఫస్ట్ టైం తెలుగులో షవర్ చూపిస్తున్నాం, 30,000 అడుగుల ఎత్తులో షవర్. సో మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాను. మన మనసులో మాట ఎంత కాంటెంట్ని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఫుడ్ కానీ అది కానీ మనం ఎన్ని చూపించే కదా ఇందాక, దాని బేసిస్ మీద అంటే నిన్నటి బ్లాగ్లో చూపించే కదా ఆ బేసిస్ మీద ఇప్పుడు మిల్క్ షేక్ వెనీలా మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాను. ఇది తాగేసి వెనీలా బనానా మిల్క్ షేక్ ఇది తాగేసి వెళ్దాం. మీరు చూసారు కదా ఇప్పటికీ 7.5 గంటలు ఫ్లై అయ్యాం, ఇంకా 6.5 గంటలు ఫ్లైట్ ఉంది. ఏం పర్వాలేదు, అసలు ఏవి బాధ తెలియట్లేదు. మనకు మన మెన్యూ ఉంది మన దగ్గర, ఏది కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. షవర్కి వెళ్ళే ముందు కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చేసాను, ఇచ్చేసరికి రెడ్ మనకి హాట్ హాట్ ఫుడ్ ఏమైనా రెడీ అయ్యేది షవర్ అయ్యాక. సో డిన్నర్కి అంటే లేట్ స్నాక్ లేట్ లంచ్ ఏం తీసుకుందామో చూ. సో మన క్యాబిన్ నుండి బాత్రూమ్కి వెళ్దాం. అప్పుడు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఎంట్రన్స్లో. ఫస్ట్ క్లాస్ ముందర వాటర్ ఫాల్ కాకుండా ఫ్రెష్ రియల్ ప్లాంట్ కింద చూడండి, ఎక్స్పీరియన్స్ చూడండి. హే షవర్ స్పా, ఎంటర్ ఇన్ ద షవర్ స్పా. ఆల్ రైట్, ఒక్కసారి లైట్లు లాక్ చేసిన వెంటనే సో మొత్తం బ్రైట్ అవుతుంది. సో ఇది మన షవర్ స్పా ఇవాళ, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఇది షవర్ రూము. ఈ షవర్ రూమ్ ఎలా అంటే చూడండి, కరెక్ట్గా 5 నిమిషాలు రన్నింగ్ వాటర్, ఓకే మధ్యలో ఆపితే కౌంట్ అవ్వదు. సో 5 నిమిషాలు వాటర్లోని మార్క్ అవుతుంటుంది, 5 నిమిషాలు అయితే అయిపోతుంది. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. హాట్ టెంపరేచర్ అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేశారు ఆ షవర్ రూమ్లోనే సిట్టింగ్ కూర్చోవడానికి. తర్వాత ఇది, తర్వాత ఈ ఫ్లోర్ అంతా హీటెడ్, ఈ ఫ్లోర్ అంతా హీటెడ్ ఫ్లోర్ ఇదంతా. సో మనం రాగానే మనకు వార్మ్గా ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక ఫుల్ సైజ్ మిర్రర్ ఇక్కడ, తర్వాత ఇక్కడ కూడా మిర్రర్ ఉంది. ఇది ఫ్లైట్ స్కై చూపిస్తుంది. ఒక హెయిర్ డ్రైయర్ కూడా ఉంది తలస్నానం చేస్తే వాడుకోవడానికి. ఇక్కడ షేవింగ్ కిట్స్ ఉన్నాయి, కూమ్స్ ఉన్నాయి. తర్వాత యా ఇది టూత్ బ్రష్ కిట్, షేవింగ్ కిట్స్, ఈ కూమ్స్ ఉన్నాయి. ఏం కావాలంటే అవి ఉన్నాయి ఇక్కడ మనం వాడుకోవడానికి. అవే కాకుండా అవన్నీ రెడీగా పెట్టారు, అది మీకు చూపిస్తాను దగ్గర నుండి. మళ్ళీ పెట్టేద్దాం లోపల. ఇవి లేడీస్ ప్రోడక్ట్స్, శానిటరీ ప్యాడ్స్. తర్వాత ఇది శానిటైజర్ అనుకుంటాను ఇది. సో ఇక్కడ టిష్యూ రోల్, ఓకే టిష్యూ రోల్ చూసారు కదా. తర్వాత కింద ఎక్స్ట్రా రోల్స్ ఉన్నాయి. సో టాయిలెట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది చూపిస్తాను సింక్ చూడండి, ప్రతి చాలా పెద్ద సింక్, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ మిర్రరు. ఇదేమో కాంటూర్ చేశారు, అంటే ప్లేన్లో ఉన్నాం కాబట్టి చివర ఇలాగ కాంటూర్ అయింది, ఇలా కొంచెం వంగినట్టు. మనకి టవల్స్, సో అది ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మేము ఉన్నాయో చూద్దాం. సో బుల్గారి ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ బ్రాండ్. పర్ఫ్యూమ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎమిరేట్స్, హ్యాండ్ వాష్ సూదింగ్. తర్వాత హ్యాండ్ క్రీమ్ అంటే హ్యాండ్ లోషన్. తర్వాత ఒక మేల్ పర్ఫ్యూము, ఒక ఫీమేల్ పర్ఫ్యూము చూసారు కదా. తర్వాత ఇది చూపించారు మీకు ఆల్రెడీ. సో ఇది సీట్ కవర్స్, అంటే ఇక్కడ టాయిలెట్ సీట్ కవర్స్. ఇక్కడ ఇవే ఉన్నాయి. ఓ ఇది ఎయిర్ ఫ్రెషనరు ఇక్కడ టాయిలెట్ వాడాక. తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ కొంచెం మనకి లిలీస్ పెట్టారు. తర్వాత మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారో వాడడానికి చూద్దాం. సో షవర్లో వాడడానికి లూఫా స్పాంజ్, డెంటల్ కిట్, 2 డెంటల్ కిట్లు, ఇయర్ బడ్స్, కాటన్ ప్యాడ్స్, షేవింగ్ కిట్. 2 డూన్లు ఆల్రెడీ ఇచ్చారు, సో ఈ డూన్ పెట్టేస్తున్నాను నేను, ఓకే. తర్వాత చూడండి ఎన్ని రకాలు ఇచ్చారు. ఇది ఓయా షాంపూ, కండిషనర్, బాడీ వాష్, బాడీ మాయిశ్చరైజర్, క్లెన్సర్, సోప్. షాంపూ, కండిషనర్, బాడీ వాష్, మాయిశ్చరైజర్, క్లెన్సర్,
సేమ్ రిపీట్. ఎందుకు రిపీటో తెలియదు. ఇది వేరేదా, ఇదేంటి కండిషనర్? సేమ్ సేమ్ సేమ్. సో 5 రకాల ప్రోడక్ట్స్ లూఫా స్పంజ్. ఇవి ఏవి మనం వాడడం, అసలు నేను స్నానం కూడా చేయాల్సిన అవసరం లేదు. లాంజ్లో స్నానం చేసి వచ్చాను, ఇక్కడ ఓన్లీ దీనికోసం చేస్తాను, వర్క్ కోసం. సో రిలాక్స్ అవుతున్నా బాత్రూంలో, అక్కడ రిలాక్సింగ్గా ఇంకా నచ్చింది నాకు, చాలా పీస్ఫుల్గా. స్పా స్నానం ఇంకా చేయలేదు, స్నానం చేసి కొద్దిసేపు కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయ్యి. సో చూడండి షవర్, స్టాండ్ అప్ షవర్. సో 30,000 అడుగుల ఎత్తులో స్నానం చేయబోతున్నా. సో వ్లాగ్ కాంటెంట్, కొత్త కాంటెంట్ చూపించాలని ఏదేదో తాపత్రయం, అందుకే చేస్తున్నా. మర్చిపోయిన టాయిలెట్ సీట్ చూపించలే కదా, టాయిలెట్ సీట్ కూడా చూపిస్తా మీకు. నేను ఎక్కడైతే కూర్చున్నానో అది టాయిలెట్ సీటు, ఏదో సింహాసనంలా కూర్చున్నంత పెద్దగా ఉందని. ఇలా ఎత్తితే టాయిలెట్ సీటు చూడండి, మళ్ళీ అంతా వుడ్, మొత్తం హై క్వాలిటీ వుడ్. ఆల్రెడీ వాళ్ళు శానిటైజ్ చేసేసి రెడీగా ఉంచారు నా కోసం, నేను వాడుకోవడానికి. చూడండి హై క్వాలిటీ వుడ్ టాయిలెట్. మూసేస్తున్నా, మళ్ళీ మూసేస్తున్నా. మూసేస్తే ఇది మన త్రో అన్నమాట. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. ఒక 360 degrees చేస్తాను మీకు. ఓకే, బాగా రిలాక్స్ అయ్యాం, కూర్చొని మొత్తం మీకు అంతా రికార్డ్ చేశాను. ఇప్పుడు షవర్ అయితే చేయాలి. షవర్ చేసినప్పుడు నేను షవర్ చేస్తున్నప్పుడు అలాంటి రికార్డ్ చేస్తే బాగుంటుంది, కానీ అవ్వదు కదా. రికార్డ్ చేస్తూ ఎలా మాట్లాడతాను కుదరదు కాబట్టి ఇది ఇంతే. సో బేసిక్గా నేను స్నానం చేసి వచ్చాక మళ్ళీ రికార్డ్ చేస్తాను, ఎందుకంటే షవర్ చేసినప్పుడు ఎవరైనా రికార్డ్ చేసి ఇంకో మనిషి ఉంటే బాగుండేది రికార్డ్ చేయాలి. ఆ అమ్మాయిని అడుగుదాం అనుకున్నాను, నువ్వు కూర్చొని షవర్ చేస్తాను రికార్డ్ చేయని, వాడు భయపడిపోతుందని అడగలేదు. లేకపోతే నేను స్వాతి, నేను అనుష్క కలిసి ట్రావెల్ చేసే చేయొచ్చు. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, తిరిగిపోయింది అసలు, చాలా 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 నచ్చింది. ఫస్ట్ బ్రష్ చేసేసి షవర్ వెళ్ళాను. ఆల్రైట్, రిఫ్లెక్షన్ అక్కడ రావట్లేదు కదా, ఎందుకంటే నేను బట్టలు వేసుకోలేదు. షవర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, హ్యాండ్ షవరు. మొత్తం ఒక టైమర్ చూసారు కదా, ఇందాక చెప్పినట్టు 5 minutes టైమర్. లెట్స్ గో. ఫోన్ పక్కన పెట్టేస్తున్నా చూడండి, మీటర్లా వెళ్తుంది. సో ఆకాశంలో షవర్ ఎక్స్పీరియన్స్ కదా, ఒకసారి షవర్ కూడా చేసి చూపిస్తా, తిట్టుకొని నవ్వుకోకండి. 30,000 అడుగుల ఎత్తులో షవర్ ఎక్స్పీరియన్స్ చూడండి. నా స్నానం అయిపోయింది, ఏదో ఒక రికార్డ్ బయట కోసం ఇది చేస్తున్నా. సరే మళ్ళీ ఎప్పుడు చేయాల్సి వస్తున్నావు, మళ్ళీ 8 minutes ఎప్పుడు అవుతున్నావు అని నా బాడీని చూసి తిప్పుకోకండి, బాగా తగ్గిపోయింది. ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోతా కదా, యూఎస్ వెళ్ళిపోయా మొత్తం స్టార్ట్ చేస్తాను మళ్ళీ జిమ్మింగ్. ఇది మన వ్యూ, నేనే కనబడలే కదా. ఓకే, ఇది మన వ్యూ షవర్లోని. సో 30,000 అడుగుల ఎత్తులో షవర్ ఎక్స్పీరియన్స్, ఎమిరేట్స్ A380 ఫస్ట్ క్లాస్, సూపర్. అసలు ఆ మజాయే వేరు. ప్లేన్లో షవర్ చేస్తుంటే, ప్రైవేట్ ప్లేన్ చార్టర్ ప్లేన్లో కూడా ఈ సదుపాయం ఉండదు. సో బెస్ట్. ఓకే, ఇక్కడి నుంచి ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, లోపల ఏముందో చూద్దాం. ఓకేనా, సూపర్ గైస్. ఐ మీన్ 777 చేశాను, A380 మళ్ళీ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా నచ్చుతుంది. లైఫ్ ఈజ్ గుడ్, ఇంకా గొప్పగా అవ్వకలే లైఫ్, ఇలా కంటిన్యూ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు. సో షవర్లోంచి వ్యూ ఇది, మొత్తం కెలికేసాను ఇవ్వండి, మొత్తం ఇక్కడి నుంచి వ్యూ. అదంతా సెట్ చేసి మళ్ళీ తీస్తాను. 30,000 అడుగుల షవర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లెట్స్ ఫినిష్ ద షవర్, షవర్ ఫినిష్ చేసేసి మళ్ళీ రికార్డ్ చేస్తాను. అది గైస్ మన షవర్ ఎక్స్పీరియన్స్, సూపర్ 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 సూపర్. నాకైతే ఫస్ట్ టైం ఆకాశం అంటే A380లో ఫస్ట్ క్లాస్ ఎప్పుడు వెళ్ళలేదు, A380లో రెగ్యులర్ వెళ్ళాను. సో అందుకని చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి షవర్ అయితే చేసేసాము, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పెద్ద టవల్ ఉంది, 5 minutes వాటర్ సరిపోయింది. ఇక్కడ ఆపి వేసుకుంటే 10 నిమిషాలు ఉన్నాను. నాకు మొత్తం 30 minutes స్పా బుక్ చేశాను, 30 minutes బయటకు వెళ్ళిపోవాలి, నాకైతే బయటకు వెళ్ళాను లేదు, ఇంకా ఇక్కడ ఉండాలని ఉంది. సో ఇప్పుడు వెళ్ళి షవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ మీల్ ఏమైనా ఆర్డర్ ఇద్దాం. పొద్దున్న ప్రాన్స్ బిర్యానీ ఏదో మీకు చూపిద్దామని ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాను. మీరు క్రితం బ్లాగ్లో చూసారో లేదో, ఏ బ్లాగ్ ఉందో సార్ నాకు తెలీదు. సో ఇప్పుడు నాకు నచ్చిన ల్యాంబ్ అది తీసుకుంటాను, ల్యాంబ్ డిష్ ప్లస్ డామ్ పెరిగ్నాన్ షాంపెయిన్. షాంపెయిన్ తాగేసి ఇంకా 5 గంటలు ఉంది, 5 గంటలు ఇంకా రిలాక్స్ అయిపోయి ఏదో ఒక చెత్త తెలుగు సినిమా చూశాను, ఏ చెప్పను అంటే వాళ్ళిద్దరు బాధపడ్డామని, పరమ చెత్త తెలుగు సినిమా, పేరు మాత్రం చెప్పను ఎందుకంటే
వాళ్ళు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు. నా బ్లాగ్ చేస్తా అంటే నేను అలా ఫీల్ అవుతాను, అలా ఫీల్ అవుతాను కాబట్టి పే చేయము. కానీ ఇప్పుడు ఏదైనా మంచి సినిమా పద్మావత్ చూసాను పొద్దున్న, చాలా బాగుంది. సో ఇది గైస్ షవర్ ఎక్స్పీరియన్స్. ఇంతకన్నా ఏం చేయాలో తెలీదు. సో అది మాట. ఇప్పుడు ఫుడ్ సెకండ్ కోర్స్ ఫుడ్ ఏదైనా తీసుకున్నాం. ఇప్పుడు బట్టలు వేసుకుని రెడీ అయిపోయాం. ఓకే ఓకే గైస్, ఒక లాస్ట్ 360 చేసేస్తాను స్పాలోని. స్పా అయిపోయింది కాబట్టి మొత్తం నేను వాడేసిన టవల్ అది కూడా ఆల్మోస్ట్ పాదాల వరకు ఉంది టవల్. అది గైస్, సో బాయ్ 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 షవర్ నెక్స్ట్ టైం. ఇప్పుడు అలవాటు అయిపోయింది ఫస్ట్ క్లాస్. సో ఒకసారి అప్పుడు అనుకున్నాను ఓన్లీ ఒకసారి, మళ్ళీ రెండోసారి రాదు అనుకున్నా. సో ఈసారి మళ్ళీ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం రెండోసారి వచ్చాను. ఇప్పుడు ఇది బాగుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేస్తుంది. సో వేరే క్యాబిన్ ట్రై చేద్దాం అది. సో కటార్ ఎయిర్వేస్ ఇంకా ట్రై చేయలే, కటార్ ఎయిర్వేస్ ట్రై చేద్దాం నెక్స్ట్. అది బిజినెస్ క్లాసే, బిజినెస్ క్లాసే ఫస్ట్ క్లాస్ లెవెల్లో ఉంటుంది. సో అది గైస్ షవర్ ఎక్స్పీరియన్స్. సో షవర్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి మన క్యాబిన్ మనం వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ సర్వ్ చేస్తున్నారు కదా. ఎందుకో A380లో క్యాబిన్ సైజ్ కొంచెం చిన్నగా ఉందేమో అనిపిస్తుంది. నేను షవర్ నుంచి వచ్చేసరికి రెడీగా మార్మలేడు, వాటర్మెలన్ ఫ్రూట్ అంతా డెజర్ట్ స్నాక్లా రెడీగా ఉంది. ఇది లెమన్ గ్రాస్ స్పా మాట, స్పా ఎక్స్పీరియన్స్కి రిలాక్సేషన్కి. ఆ స్పా అయిపోయాక అలా లెమన్ గ్రాస్ టీ తాగుతారు. సో అది రెడీగా ఉంది. లేదు ఇది జామ్, నేను లెమన్ గ్రాస్ టీ ఇస్తా ఉంది, కన్ఫ్యూజ్ అయిపోయాను. సో లిక్విడ్ జామ్ స్పా నుంచి వచ్చాక మనం రిలాక్స్ అవుదాం, మీల్స్ కూడా ఏదైనా ఆర్డర్ ఇద్దాం. ఓకే, ఇందాక తెలుగు సినిమా చూశాను, బొగ్గు అయిపోయింది. ఇప్పుడు ఏది చూద్దాం. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఐఐటి కృష్ణమూర్తి నేను చూసేసాను, తెలుగు గతం చూడాలి, గతం కానీ లేకపోతే ఇదేంటిది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఇంకా మూడ్ లేదా చూడడానికి, ఇదేంటిది ఈ కథలో పాత్రలు, పవన్ తేజ్. ఓ పవన్ తేజ్ ఎవరు, పవన్ తేజ్ కొరిగాల అంటే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ, ఆయన వెళ్ళలేదండి. ఓకే సో అది కాదు కానీ సరే, గతం చూస్తాను. గతం చూసి నచ్చకపోతే వేరే చూద్దాం. ఓకే రెడీ. I don't drink beer, wine, liquor, nothing. Only on the plane I drink champagne. I don't know. Okay. Weird, right? Enjoy. Thank you so much. So Dom Perignon adigan malli champagne. Alu champagne pottesi oka 3 gantalu padukoni podam. Shower ayindi kada, chaala relaxing undi shower tarvata. Gatham cinema chustu. Adi. Full ga ee trip kuda nenu enjoy chestunna. Meer kuda enjoy chestunnam. Last time kanna detail ga chupistunna. Last time ante chukunda tonduga hariyariga chupichanu. సో అది సో స్పా తర్వాత మంచి డ్రింక్ తాగేసి మళ్ళీ షాంపెయిన్ అలా ఫిల్ చేస్తూనే ఉన్నారు. ఇదేంటంటే క్యాబేజ్ వంకాయ. సో ఆబర్గిన్ అంటే వంకాయలో స్టఫ్డ్ ల్యాంబ్ అన్నమాట. మనకి వంకాయ అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా. సో వంకాయలో స్టఫ్డ్ ల్యాంబ్, ఇది మళ్ళీ ల్యాంబ్ పీసెస్ విత్ టొమాటో బేసిల్. తర్వాత ఇది స్టఫ్డ్ ల్యాంబ్, ఇది డిన్నర్కి ఆర్డర్ ఇచ్చాను. డిన్నర్ కాదు లంచ్, ఏ డిన్నర్ ఏది లంచ్ తెలియట్లేదు. ఇది ఎంజాయ్ చేద్దాం. దీని తర్వాత నచ్చితే ఇంకేదైనా ఆర్డర్ ఇవ్వచ్చు. డెజర్ట్ ప్లేట్ కూడా ఆర్డర్ ఇచ్చాను, రకరకాల డెజర్ట్స్, అది కూడా మీకు చూపిస్తాను. అసలు అన్లిమిటెడ్ అన్నమాట. ఇందాక మీకు మెన్యూలో చూపించినట్టు, నిన్నటి బ్లాగ్లో మీకు మెన్యూ చూపించే కదా, నిన్నటి బ్లాగ్లో మెన్యూ చూపించినట్టు అన్లిమిటెడ్ సెట్ ఇది. మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, అన్నీ ఫ్రీ. ఎందుకంటే అవే కామెంట్లు వస్తాయి, అన్న డబ్బు పే చేయాలా అని, అందుకే చెప్తున్నాను ఫ్రీ. అది విషయం. ఇది స్టఫ్ క్యాబేజ్, వంకాయలోని రైస్ ల్యాంబు చాలా చాలా బాగుంది. ఈసారి మీరు ఎప్పుడైనా ఎమిరేట్స్ వస్తే ఈ డిష్ ట్రై చేయండి, సూపర్ ఉంది. సో ఇక్కడ మనకి 4 రకాల కేకులు ఇచ్చారు. ఒకటి చాక్లెట్ అండ్ యాప్రికాట్ కేక్, ఇంకోటి బెర్రీ బెర్రీ టార్ట్, జింజర్ క్రీమ్ కేక్ ఒకటి, రాస్బెర్రీ కేక్ ఒకటి. 4 కేకులు, ఒక డెజర్ట్ అడిగితే 4 ఇచ్చారు. సరే అయిపోయింది, ఇంకా 5 అవర్స్ ఉంది. ఈ సినిమా చూశాను, గతం చాలా బాగుంది, నాకు సూపర్ నచ్చింది. ఇంతకుముందు నేను చూశాను యాక్చువల్లీ, ఇది ఇంతకుముందు నేను చూశాను ఈ సినిమా, మళ్ళీ చూశాను సెకండ్ టైం. చాలా 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 బాగుంది, సూపర్ ఉంది. ఎవరిని చూడపోతే చూడండి. గతం డెజర్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేసేసి ఒక 4 గంటలు పడుకుందాం. పడుకొని 1 గంట ముందు లేస్తే మళ్ళీ ఫుడ్ తినేసి దిగిపోవచ్చు.
సో మీకు ఎమిరేట్స్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మొత్తానికి 2 గంటలు పడుకుందాం అనుకొని 4 గంటలు పడుకుని పోయాను. ఇప్పుడు న్యూయార్క్లో ల్యాండ్ అవుతున్నాం, ఇప్పుడే లేచాను. కాదు లేదు, కానీ వదిలేసే టైం వచ్చేసింది. ఇప్పుడు మనం న్యూయార్క్లో JFK ఎయిర్పోర్ట్ లో దిగుతాం, కానీ అక్కడి నుంచి రిచ్మండ్కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. సో న్యూవర్క్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉంది న్యూయార్క్ ఏరియాలో, అది ఒక 22-23 మైల్ ఓకే, అండ్ అప్రాక్సిమేట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేసిన వాడికి ఫ్రీగా కార్ విత్ డ్రైవర్ ఇస్తారు. సో నేను అది ఆల్రెడీ బుక్ చేసేసాను, దాన్ని షాఫర్ అంటారు. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వెళ్ళిన వెంటనే షాఫర్ తీసుకొని న్యూవర్క్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. న్యూవర్క్ ఎయిర్పోర్ట్లో ఒక 2-3 గంటల తర్వాత బుక్ చేశాను, ఎందుకంటే ప్లేన్ లేట్ అయితే అది మిస్ అయిపోతాను కదా. సో మొత్తానికి రిచ్మండ్ సింబాబాబు నాకు ఎదురు చూస్తున్నాడట. నాన్న అంటే డోర్ దగ్గర పరిగెట్టి డోర్ దగ్గర ఉంటున్నాడట, అటు పాపం చెప్పిపోతున్నాడు అంటే చూడాలి అది విషయం. సో మీకు ఈ ఎమిరేట్ షవర్ ఎక్స్పీరియన్స్, క్యాబిన్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చిందని అనుకుంటాను. ఇంకా ఆ షాఫర్ది కూడా చూపిస్తాను మీకు అక్కడ వెళ్ళాక, అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అది. సో ఎమిరేట్స్లో 3 వీడియోస్ ఇస్తాను. సో ఇది ఫ్రంట్ వ్యూ మా ప్లేన్ లాగుతుంది చూడండి. ఇది మొత్తం న్యూయార్క్ దగ్గరికి ఒకసారి కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను చూపించడానికి. లాస్ట్ వీక్ అమెరికాలో బాగా మంచు పడింది కదా, సో చూడండి మొత్తం మంచు ఇంకా కరగలేదు. ఆకాశం నుండి వ్యూ ఇది పైనుంచి. మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించినట్టు 3 రకాల కెమెరాలు ఉన్నాయి, టెయిల్ కెమెరా అని, ఫ్రంట్ వ్యూ కెమెరా, బాటమ్ కెమెరా అని. ఇప్పుడు నేను టెయిల్ కెమెరా పెట్టి ల్యాండింగ్ అయితే క్యాప్చర్ చేశాను. మనం JFKలో ల్యాండ్ అయిపోయాం చూడండి. కొంచెం మాయిశ్చర్ ఉంది కెమెరా మీద, అటు ఇటు మంచు బాగానే పడింది ఇంకా గ్రౌండ్ మీద. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళి మొత్తం 15 అవర్స్ భలేగా అయిపోయింది. అసలు తెలియలేదు అవసరం. సో వెళ్ళిపోతున్నాం మొత్తానికి క్యాబిన్ వదిలేసి, మళ్ళీ నెక్స్ట్ టైం వరకు బాయ్ బాయ్ ఎమిరేట్స్. నెక్స్ట్ ఎతిహాద్ ట్రై చేద్దాం, బెటర్ వేరే. సో అది గైస్ మనం వచ్చిన ఫ్లైట్. సో కింద ఫ్లోర్ నుంచి కిందకి ఫ్లై, పై ఫ్లోర్ నుంచి పైకి కనెక్షన్ చూసారు. న్యూయార్క్ సిటీ వెల్కమ్. అమెరికా రాగానే మైళ్ళు నడిపిస్తారప్ప, ఎందుకు నడిపిస్తారో చూడండి ఎంత దూరం ఉందో మొత్తం కౌంటర్. ఈ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఎయిర్పోర్టు, ప్రపంచంలో అన్ని ఎయిర్పోర్ట్స్ మోడర్న్ అయిపోయి అద్భుతంగా ఉంటాయి. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగేసరికి రెడీగా కార్ అంటే చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆయన ఉన్నాడు. సో అది తీసుకొని మనం న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ లాంజ్ పడుకోవచ్చు. ఎందుకంటే నేను కొంచెం లేట్గా బుక్ చేశాను, టైం ఉండాలని. సో ఇది మన కార్, ఇప్పుడు దీనిలో వెళ్తాం మనం. ఈ 3 సో బ్యాగ్స్ ఏవి ముట్టుకునివ్వట్లేదు. సో ఈ క్లాస్ వచ్చింది, దీనిలో వెళ్ళిపోతున్నాం మనం న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ నుంచి రిచ్మండ్కి మళ్ళీ చెక్ అనమాట, వేరే ఎయిర్లైన్ కాబట్టి అదే విషయం. చూడండి న్యూయార్క్ సిటీ పక్క నుంచి వెళ్తున్నాం, న్యూయార్క్ సిటీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కొంచెం. సో మనం ఇప్పుడు న్యూయార్క్ మిడ్ టౌన్, న్యూయార్క్ నుంచి లోపల నుంచి అది షార్ట్ కట్ ఏమో, న్యూయార్క్ మిడ్ టౌన్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇవ్వండి నా ఫ్లైట్ మిస్ అయిపోతానేమో, మిస్ అయిపోతే నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి. మొత్తానికి మళ్ళీ న్యూయార్క్ మధ్యలో నడిబొడ్డు, న్యూయార్క్ నడిబొడ్డులోంచి వెళ్తున్నాం. సో న్యూయార్క్ మధ్యలోంచి వెళ్తున్నాం మనం చూడండి, మళ్ళీ టైమ్ స్క్వేర్ పోలేదు, మళ్ళీ వ్యూ వచ్చేసింది. మొత్తానికి న్యూయార్క్ వచ్చేసాను, న్యూయార్క్ ఎయిర్పోర్ట్, ఇది వేరే ఎయిర్పోర్ట్. ఆ మిడ్ టౌన్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది, కరెక్ట్గా 1 మినిట్లో క్లోజింగ్ అంటే పరిగెట్ వచ్చాను. ఇప్పుడే బోర్డ్ అయిపోతున్నాం. ఓకే గైస్ బ్యాక్ టు రిచ్మండ్, ఫ్రెండ్ అశోక్ వస్తా అన్నాడు పికప్ చేసుకోవడానికి. సో అశోక్ వస్తే వర్షం పడుతుంది బయట, ఫస్ట్ బ్యాగ్ తీసుకొని అప్పుడు అశోక్ రాగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏదో జీప్ పెట్టారు, కొత్త జీపా ఏం చెప్పేది, గ్రాండ్ చెరకేనా, నా ఫస్ట్ కార్ గైస్,
నా ఫస్ట్ కొత్త కార్ ఇది జీప్ గ్రాండ్ చెరోకి. నాకు స్టూడెంట్గా ఫస్ట్ జాబ్ వచ్చిన వెంటనే, ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదు, ఉన్న డబ్బులు తీసుకొని లోన్ తీసుకొని కొనేసాను. నాకు చాలా ఇష్టం ఈ కారు, గుడ్ మెమరీస్. పదేళ్ళు డ్రైవ్ చేశాను అది జీప్ గ్రాండ్ చెరోకి. సో ఇది గైస్ మన ఎమిరేట్స్ వ్లాగ్, మొత్తానికి 3 పార్ట్స్. మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.